రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. రెండు రాష్ట్రాలకు కూడా చాలా ఫేమస్ అయినటువంటి గణపతి మన ఖైరతాబాద్ గణపతి. ఈ గణపతికి లడ్డూని సమర్పించేందుకు చాలామంది పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో 63 కేజీల లడ్డూను సమర్పించారు మన హైదరాబాద్కి చెందినటువంటి శివశంకర్ గారు, ఆదాబ్ హైదరాబాద్ సబ్ ఎడిటర్, అలాగే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఫౌండర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం శివశంకర్ గారు. నమస్తే. చాలా మంచి వార్త విన్నాం, సేంద్రియ పద్ధతిలో లడ్డూని తయారు చేసి ఖైరతాబాద్ గణపతికి మీరు సమర్పించడం అనేది, అండ్ గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా మీరు ప్రశంసలు పొందారు. సో దీని ప్రత్యేకత ఏంటి, అసలు సేంద్రియ పద్ధతిలోనే తయారు చేయడం అంటే ఎట్లా తయారు చేశారు? సేంద్రియ పద్ధతి అంటే వినాయకుడు ఏ పద్ధతిలో పెట్టారు? ఎకో ఫ్రెండ్లీ క్లే గణపతి. సేమ్ అదే పద్ధతిలో లడ్డు కూడా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. దానికి అమ్మకి యాక్చువల్గా యూటరీ క్యాన్సర్ వచ్చింది, క్యూర్ అయింది. సో ఏదో ఒకటి సమర్పించాలి, నేను శివుడు భక్తుండి. సో సార్ బాబు కదా వినాయకుడు మహారాజ్ గారు, ప్రత్యేకంగా ఉండాలి, అందరూ పెట్టినట్టు ఉండకూడదు. ఎంత ఈకో మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నామో అంతే సేంద్రియ పద్ధతిలో లడ్డు ఉండాలనేది నా ఆకాంక్ష. సో మాది కిసాన్ పరివార్ అనే కంపెనీ, భూపాల్ నాయక్ అని మా ఫౌండర్. తన ద్వారా ప్రతిదీ సేంద్రియ పద్ధతిలో బెంగాల్ నుంచి శనగలు తెప్పించి గ్రైండ్ చేయించి, అక్కడ షుగర్ కూడా అక్కడి నుంచే తెప్పించి, యాలకులు ఎక్కడ పుడతాయో అక్కడి నుంచి తెప్పించి, గోమాతని ఒక ఓనర్ పెంచిన గోమాత దగ్గర నుంచి వచ్చిన పాలతో పితికిన నెయ్యితో చేయించాను లడ్డు. కర్పూరం కూడా చాలా స్పెషల్గా, ఎక్కడైతే కర్పూరం తయారవుతుందో అది శాస్త్రీయ పద్ధతిలో తెప్పించి చేయించడం జరిగింది. సో సేంద్రియ పద్ధతిలో అంటే ఏవి ఎక్కడ లభిస్తాయో, అంటే బేసిక్గా ఎక్కడైతే అవి పుడతాయో అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. సో మనకి నార్మల్గా లభించే అనేది కాదు. అంటే ఇప్పుడు తయారు చేస్తున్న లడ్డులన్నీ జనరల్ ఆర్టిఫిషియల్ అనుకోవచ్చా? ఆర్టిఫిషియల్ అంటే ఏ రకంగా అట్లా అని చాలామంది వచ్చే డౌట్. దానికి పెస్టిసైడ్స్ వేసి దానికి ఏదో ఫాస్ట్గా గ్రో అవ్వడానికి. సో ఆర్గానిక్గా పండించిన వాటిలోంచి తీసుకొని వచ్చారు మీరు. సో ఎకో ఫ్రెండ్లీ గణపతికి అలాగే ప్రకృతికి సంబంధించిన వాటిని కలుషితం కాకుండా ఉండే పదార్థాలతోటి తయారు చేసినటువంటి లడ్డు. విష్ణువర్ధన్ రెడ్డి స్వీట్స్ అని బాబుల్ రెడ్డి గారు ఇదంతా తయారు చేశారు. ఓకే, ఎక్కడ ఉంటుంది అది? మణికొండలో ఉంటారు, ఓయి కాలనీలో. వాళ్ళది పద్ధతి చూశాను అనమాట. చూసిన తర్వాత నేను ఏం చెప్పానంటే వాళ్ళతో ఇది అంతా తయారు చేయించాను. సో వేద పండితులు రావాలి, వేద పండితుల సమక్షంలో జరగాలి, మడి కట్టుకోవాలి, ఆరుగురు కన్యలు రావాలి, వాళ్ళ ఆరోగ్యరీత్యా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళని 6 మెంబర్స్ని 6 వేద పండితులు అన్నీ కలిపి చేయించడం జరిగింది. ఆరుగురు లేడీస్ ఉండాలి అండ్ 6 వేద పండితులు ఉండాలి అందరూ కలిసి. సో ఎన్ని రోజుల్లో? ఒక రోజులోనే ఫినిష్ చేశారు? 3 వర్కింగ్ డేస్ పట్టింది. ఓకే, 63 కేజీలది 3 రోజులు పట్టింది. సరే, అయితే మరి ఎంతవరకు ఖర్చు అయింది? మనీ మ్యాటర్ కానే కదమ్మా, సార్కి డబ్బులకి అసలు ముడిపెట్టలేము. అంటే సుమారుగా ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు దాన్ని 63 కేజీలు ప్రిపేర్ చేయడానికి? అది కూడా మీరు చెప్పిన వే కొంచెం డిఫరెంట్ కదా. మనసు పెట్టి చేశాను. ఓకే, 4 ఫ్రెండ్స్. సో అందరూ నాకు సపోర్ట్ చేశారు. భూపాల్ నాయక్ గారు కావచ్చు, బాబుల్ రెడ్డి గారు కావచ్చు, నా మిత్రులు, నా శ్రేయ అభిలాషులు అందరూ ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్కరు వాళ్ళు పర్సనల్గా వెళ్ళి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది అన్నిటికంటే పెద్ద సపోర్ట్ కదా. మనీ అసలు డజంట్ మ్యాటర్. సో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించింది. యాక్చువల్గా ఇది జరుగుతుంటే ఆయన వివేకానంద్ బాబు గారు అని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్, ఆయన అక్కడికి వచ్చి వేరే వర్క్ మీద అక్కడికి వచ్చిన్నారు. ఈ పద్ధతి చూసి ఆయనే రికార్డ్ నమోదు చేసుకున్నారు. అలా రావడం జరిగింది. మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు రికార్డ్ కోసం చేసింది. జనరల్లీ ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి పద్ధతిలోనే అసలు లడ్డుని ప్రిపేర్ చేయలేదా? మీరే తెలుసుకోవాలి అది. అంటే ఇది ప్రత్యేకించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి చోటు సంపాదించుకుంది కాబట్టి. సో ఎవరికి ఇలాంటి థాట్ రాలేదు? వారే స్వయంగా చూశారు, ఐటమ్స్ గురించి తెలుసుకున్నారు. ప్లస్ ఇది యాక్చువల్గా పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకో దాని గురించో చేసింది కాదు, కేవలం మా అమ్మ కోసం చేసింది. మా అమ్మగారు రాజేశ్వరి గారు, ఆమె కోసమే చేశాను. జనరల్గా ఖైరతాబాద్ గణేష్కి మీరు ఎవ్రీ ఇయర్ లడ్డుని? నేను ఎవ్రీ ఇయర్ 11 డేస్ అక్కడ సేవ చేస్తాను. రాజ్కుమార్ సింగర్ గారు ఆ కమిటీ చైర్మన్, నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. సో ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాను. సో ఖచ్చితంగా అన్నారు. సో అలా జరిగింది. దానికి రాజ్కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. జనరల్ మీరేం చేస్తూ ఉంటారు మీ వృత్తి? నేను జర్నలిస్ట్ని బేసిక్గా. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఫౌండర్ని, మా ప్రెసిడెంట్ వచ్చేసి పుట్టారాము,
సో ఎక్కువ తమ్ముళ్ళు ఎక్కువ నాకు. సో సిటీలో ఒక 5-6 వేల మంది తమ్ముళ్ళు ఉంటారు. సో నడుస్తుంది అట్లా. సో అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది? కుదుటపడింది. నేను 110 సార్లు శ్రీశైల దర్శనం చేసుకున్నాను ఇప్పటికి. 110 సార్లు ఆ సారే సేవ్ చేశారు మమ్మీని అనుకుని నేను ఫీల్ అవుతున్నాను. సో క్యాన్సర్ అంత పెద్ద ప్రమాదం నుంచి బయట? నేనేం పెద్ద ప్రమాదంగా ఫీల్ అవ్వలేదు. మా మదర్ ఇప్పటివరకు డాక్టర్కి పల్స్ ఇవ్వలేదు. ఇప్పటివరకు ఫస్ట్ టైం అలా జరిగితే కొంచెం షాక్ అయ్యి తేరుకుంటాం అనుకున్నాం, తేరుకున్నాం. డాక్టర్స్ నమ్మను నేను, ప్రకృతి వైద్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను మాకు మేమే ట్రీట్ చేసుకుంటాం. సో మీకు బాగా దేవుడు భక్తి ఎక్కువ ఉందా? పిచ్చి శివుడు అంటే నాకు తెలిసినప్పటి నుంచి నీలకృష్ణ అని నాకు ఒక స్నేహితుడు ఉండేవారు, తను ఈ ఉపవాసం గురించి చెప్తే అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసుకుంటా. ఎవ్రీ మండే కటుక ఉపవాసం చేస్తాను. కటుక ఉపవాసంలోనే దర్శనం చేసుకు ఈ దర్శనాలన్నీ కటుక ఉపవాసంలోనే చేసుకున్నాను. ఉమ్మగూడ మింగను ఆ రోజు. ఉమ్మగూడ మింగకుండా? ఓ చాలా గ్రేట్ అయితే. సో ఇలాంటి ఉపవాసంలో ఉండేటప్పుడు మీరు శ్రీశైలం దర్శనానికి వెళ్తుంటారు. సో ఆ స్వామివారి పుత్రుడు కాబట్టి ఈ గౌరీపుత్రుడిని కూడా మీ వాళ్ళని చేసుకున్నారైతే. నా పేరు శివశంకర్ అవటం వల్ల అలా వచ్చేసిందో ఏమో నాకు తెలియదు, కానీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను మా పేరెంట్స్కి పెట్టడం. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? నాన్నగారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు. మదర్ హౌస్ వైఫ్. ఒక తమ్ముడు. తమ్ముడు కూడా మేజర్ యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు విరిగిపోయాయి. సో అది కూడా ఒక రీజన్, ఇద్దరు కోలుకుంటే చేద్దాం అనుకున్నాను. అంటే అట్లానే ఏదో జరిగితే చేద్దామని కాదు, అవకాశం దొరికింది చేశాను. సో అతని ఆరోగ్యం ఎలా ఉంది? కుదుటపడింది కొంచెం. సో ఏంటి మరి నెక్స్ట్ ఇయర్కి అంటే, ఇది ఈ ఇయర్ ఇలా చేసామనంటే నెక్స్ట్ ఇయర్ వరకు దీని గురించి చెప్పుకుంటూనే ఉంటారు. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఇయర్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా మళ్ళీ కొత్తగా? అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడదామని ఆలోచన ఫస్ట్ నుంచి కూడా. మేము రిఫ్యూజ్ ప్లాస్టిక్ అనే దాన్ని మా నినాదం. సో మేము ఉండటం కూడా అలాగే ఉంటాము. మేము మా ఆలోచన ఏంటంటే ఇది ఖైరతాబాద్ వినాయకుడు అని కాదు, ఇతర వినాయకులకు కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ నేచర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ఇవ్వాలనేది మా ఆలోచన. ఇప్పుడు కిసాన్ మార్ట్ అని డిమార్ట్కి ధీటుగా మేము రైతు టు కస్టమర్ ఇవ్వాలనేది మా ధ్యేయం. రైతు నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వాలి, అదే కిసాన్ పరివార్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని డెవలప్ చేస్తున్నాం, అదే పనిలో ఉన్నాం. సో ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తే వ్యవసాయం ఎవరు చేయాలి? అంతే కదా. అందుకనే ఇది కూడా సింబాలిక్గా చెప్పడం ఏంటంటే రైతాంగాన్ని బతికిద్దాం, రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది. సో గణపతి ప్రకృతి దేవుడు కాబట్టి ఆ ప్రకృతి నుంచి లభించినటువంటి పదార్థాలతోటి ప్యూర్ అంటే ఎలాంటి కలుషితం కాకుండా ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే ఈజీగా అందరికీ కన్వే అవుతుంది నా మెసేజ్ అనేది నా ఇంటెన్షన్. డెఫినెట్గా అండి. సో ఇదే కాన్సెప్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు ప్రతి ఒక్కరూ ఇలాంటి లడ్డూలను తయారు చేసి స్వామివారికి సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమే. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శివభక్తుడు అయినటువంటి శివన్న తన తల్లి అయినటువంటి రాజరాజేశ్వరి గారికి వచ్చినటువంటి క్యాన్సర్ సహజ పద్ధతిలోనే తగ్గాలి అని వేడుకుంటూ ఆ మహాగణపతికి పూర్తి సేంద్రియ పద్ధతిలోని 63 కేజీల లడ్డూని సమర్పించుకున్నారు. ఆయన తల్లి అలాగే తమ్ముడు ఇద్దరు కూడా పూర్తి ఆరోగ్యంతో ఇంట్లో చాలా హాయిగా వాళ్ళు ఉన్నారు. సో ఆ మహాగణపతి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం.